డ్రగ్స్ కేసులో అసలు నిందితులను పట్టుకోవటంలా సర్కార్ విఫలమైందని విమర్శించారు సిపిఐ జాతీయ నేత నారాయణ. కేసులు కేవలం సినిమా వాళ్లను మాత్రమే దోషులుగా చూపిస్తున్నారని, దీని వెనకాల ఉన్న అసలు దొంగల్ని బయటపెట్టాలన్నారు. మహబూబాబాద్ ఘటనలో ఎమ్మెల్యే మీద కంటి తుడుపు చర్యలే తీసుకున్నారని గరమైనారు. సినీ కళారంగం పైన ఎక్కువ దాడి చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఈ డ్రగ్స్ అనేవి సరఫరా చేస్తుంది ఎవరు? దీనికి రాజకీయ ప్రముఖుల యొక్క బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ డ్రగ్స్ని ఇంత యథావిధిగా మార్కెట్లో సరఫరా చేయడం అమ్మడం సాధ్యం కాదు. అలాంటి మౌలికమైనటువంటి స్థానాలు వదిలిపెట్టి ఈ కళాకారులకు ఉన్నటువంటి బలహీనత అడ్డం పెట్టుకుని కొంతమంది ఈ డ్రగ్స్కు అలవాటు పడిన వాళ్ళు కావచ్చు, ఇంత వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళు శిక్షార్హులే. అయితే దాదాపుగా 15-20 రోజులుగా సైకలాజికల్గా ఈ సినీ ఫీల్డు, కళారంగాలు, వీళ్ళు ప్రముఖులు ఉన్నారు, ప్రముఖులని చెప్పేసి అని ఒకటే ఒక విధంగా బ్లాక్మెయిల్ చేసే పద్ధతిలో ప్రభుత్వం వాళ్ళ మీద మైండ్ గేమ్ ఆడింది. ఈరోజు కొంతమంది పేర్లు ప్రకటించింది. ఈ పేర్లు ముందే ప్రకటించి ఉండొచ్చు. నోటీస్ ఇచ్చినప్పుడే ఆ పేర్లు ప్రకటించినట్టే క్లారిఫై అయ్యింది. నోటీస్ రహస్యంగా ఇవ్వడం, రహస్యంగా దాచిపెట్టుకోవడం, కళారంగంతో మొత్తం కలుషితం అయిపోయింది చెప్పేసి అని ప్రచారం చేయడం, అది ఎంతవరకు సమంజసం నాకు అర్థం కాదు. కానీ కళాకారుల యొక్క మనోస్థైర్యం దెబ్బతీయడం తప్పిపోవడం కానీ కాదు రాష్ట్రం.